కృపగల దేవ మా యేసు ప్రభువా, మీ పాదములకు వందనాలు చెల్లించుకుంటున్నాను స్వామి. ఈరోజు కూడా నన్ను బ్రతికించారు సజీవుడైన దేవ. మిమ్మల్ని లోకానికి ప్రకటించటానికి మా నాయన, మీ గొప్పతనమును లోకమునకు వివరించుటకు మట్టివాడనైనా నా పట్ల మీరు చూపెట్టిన కృప ఎంతో గొప్పదయ్యా. దయచేసి కనికరించండి స్వామి ప్రభువ. మీ మాటలు తండ్రి అగ్ని వంటివి, బండను బద్దలు చేయి శుద్ధి వంటివి స్వామి. దయచేసి ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలు ఈ మాటలనే అగ్ని చేత కాల్చబడని ప్రభువ. ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలు నా తండ్రి ఈ వాక్యము చేత వారి హృదయం అనే రాయిని పగలగొట్టి నా తండ్రి వాటిని తీసివేసి మెత్తని మాంసపు గుండెను దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. మీరెంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి, మీ వాక్యం వినే ప్రతి బిడ్డ జీవితంలో మీరే అద్భుతాలు చేయమని, ఆశ్చర్యం చేయమని, పరలోకము సంతోషించు రీతిగా మీ బిడ్డలలో పాప క్షమాపణ కలుగుటకు మీరు సహాయం చేయమని, సత్యమైన ఈ వాక్యాన్ని గ్రహించి బిడ్డలు దాన్ని పాటించుటకు నేర్పించమని మా ప్రభువును మా కొరకు తిరిగి రానయ్యున్న యేసు ప్రభుల వారి ప్రశస్త నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. జూన్ మాసం 27వ తారీఖు 2022 సోమవారం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న వాక్యాన్ని ధ్యానించుటకు ప్రభు సహాయం చేయని. ప్రియులారా, 14వ వచనంలో 3వ ప్రసంగం దయచేసి వినండి. మరలా ఒక్కసారి 14వ వచనంలో ఉన్న విషయాలు ధ్యానించుటకు ప్రభు సహాయం చేయని. ఆ రీతిగా వారు యాజకుడికి కావాలి అని తన కొరకు తీసుకొని పోతారు. వచ్చినదంతా కూడా ఆ రీతిగా ఉడికినది తీసుకొని వెళ్ళిపోతారు. అయితే షిలోహుకు వచ్చు ఇజ్రాయేలీయులందరికీ వీరు ఇలాగు చేయిచు వచ్చారని వాక్యము సెలవిస్తుంది. షిలోహు అను మాటకు నెమ్మది అని అర్థం. ప్రియులారా, గమనించాలి, ఈరోజున సహవాసానికి వచ్చే ప్రతి బిడ్డ నెమ్మదిగా ఉండాలనే రావాలి. నెమ్మది పరిచేటట్టు దైవ సేవకుడు పని చేయాలి. నెమ్మది అంటే ప్రభుల వారు చెప్పిన భాష ఏమిటంటే, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్తమైన ప్రజలారా, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని చెప్పాడు. అంటే నెమ్మది కలగజేస్తాను. ప్రయాసతో భారముతో, ప్రయాస వేరు, భారం వేరు. ప్రియులారా, గమనించాలి, దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా చాలామంది పనుల భారం, ప్రయాస, కొడుకు కొరకు ప్రయాస, కూతురు కొరకు ప్రయాస, ఓ ఎన్నో సంపాదించాలని ప్రయాస, దాని కొరకు ఎన్నో పాపాలు చేస్తూ ఉండడం, ఇలాంటివి ఎన్నో జీవితంలో జరుగుతూ ఉన్నాయి. ప్రభుల వారు అవన్నీ కూడా నేను తీసివేసి మీకు విశ్రాంతిని కలగజేస్తానని ప్రభుల వారు చెప్పారు. ప్రియులారా, గమనించాలి, దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా కొంతమంది జీవితంలో నెమ్మదే లేదు. సంఘానికి వచ్చే బిడ్డలను అడగండి, మాకు నెమ్మదే లేదు అంటారు. మరి ఎందుకు వచ్చినట్టు ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, షిలోహుకు వచ్చు ఇజ్రాయేలీయులకు అందరికీ వీరు ఇలాగున చేయిచు వచ్చిరి. షిలోహు అంటే నెమ్మది అని చెప్పాను. కాబట్టి మందిరం, ప్రతి మందిరము కూడా షిలోహే. అక్కడికి వచ్చే ప్రతి బిడ్డ కూడా నెమ్మది పొందుకోవాలి. అయ్యో, మందిరానికి రాకమునుపు నా భారము, నా ప్రయాస వేరుగా ఉండేది.
మందిరానికి వచ్చిన తరువాత నా పాపపు భారము, నా ప్రయాసలు అన్నీ కూడా ప్రభు తీసివేసి నేను ఇప్పుడు నెమ్మదిగా ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పే అనుభవంలోకి రావాలి. ఏ బిడ్డలు చెప్తున్నారు చెప్పండి. దయచేసి గమనించాలి, ఈ వాక్యం వింటున్నటువంటి విశ్వాసులు, మీరే మందిరానికి వెళ్తున్నారు, అది షిలోహుగా ఉందా? అక్కడ మీకు నెమ్మది దొరుకుతూ ఉందా? మందిరాలలో, ప్రార్థనా మందిరాలలో రాజకీయాలు లేవా? ప్రార్థనా మందిరాలలో డబ్బు దొంగిలించేవారు లేరా? ప్రార్థనా మందిరాలలో ప్రార్థనా మందిరం యొక్క స్థలాలను అమ్ముకుని తినేవారు లేరా? దాని కొరకు పోట్లాడేవారు లేరా? అనేక మందిరాలు పోలీస్ స్టేషన్ల దగ్గర లేవా? అనేక మందిరాల ప్రాపర్టీలు కోర్టు కేసుల్లో లేవా? ఎక్కడ నెమ్మది చెప్పండి అయ్యలారా? కొన్ని మందిరాలలో కులాన్ని గూర్చి మాట్లాడుకుంటూ ఉన్నారు, మా కులస్తులు మా కులస్తులని. ఎక్కడి కులస్తులు బాబు మీరు? దయచేసి గమనించాలి, ప్రజలను ప్రభులు వారు మందిరానికి రప్పించి వాళ్ళను నెమ్మదిగా బ్రతికేటట్టు చేయాలని ప్రభు ఆలోచన అయితే వాళ్లకు పూర్తిగా నెమ్మది లేకుండా చేసే పని మనం చేస్తూ ఉన్నాం. షిలోహుకు వచ్చు వారికి అందరికీ అట్లే చేయిస్తూ వచ్చారు వాళ్ళు. ఇజ్రాయేలీలందరికీ వీరు అలాగున చేయిస్తూ వచ్చారని. మీ దగ్గరికి ఎంతమంది వస్తున్నారు అనేది కాదు ప్రశ్న, మందిరానికి వచ్చిన బిడ్డలు నెమ్మదిగా ఉన్నారా లేదా అనేది ప్రశ్న. దయచేసి గమనించాలి, మందిరానికి వెళ్ళే ప్రతి బిడ్డ కూడా నేను మందిరానికి నెమ్మదిగా ఉండటానికి వెళ్ళాలి, అంతేకాని అక్కడ మీ వ్యాపారాలు దీవించబడాలని, మీ ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావాలని, మీ పిల్లలు అమెరికాకి పోవాలని, అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని, ఫ్లాట్లు కొనాలని, ఓ రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు బిజినెస్ చేయాలని. ఏందయ్యా ఇవన్నీ? దయచేసి గమనించాలి, ఇవన్నీ కూడా ప్రభువుకి సంబంధించింది కాదు. ఆయన అంటాడు యెరూషలేములో దేవాలయంలోకి వెళ్ళి అక్కడ క్రయవిక్రయములు చేయనటువంటి వారిని, రూకలు మార్చేవారిని అందరినీ కూడా కొరడాతో కొట్టి వాళ్ళ మీద కోపగించుకొని ఒక మాట అన్నాడు, నా ప్రార్థనా మందిరం అనేక మంది ప్రజలకు ప్రార్థనా మందిరం అనబడును, ఇది ప్రార్థనా మందిరం, దాన్ని మీరు దొంగల గుహగా చేశారే అని అంటారు. కాబట్టి దొంగల గుహగా మన మందిరాలు ఉన్నాయా? షిలోహులాగా ఉన్నాయా? ప్రార్థనా మందిరాల్లాగా ఉన్నాయా? ఆలోచించాలి. దయచేసి యేసు ప్రభు రాకడను గురించి చెప్తున్న దైవ సేవకులారా, గొప్ప గొప్ప ప్రసంగాలు చెప్తున్న దైవ సేవకులారా, ప్రకటన మర్మాలు చెప్తారు అంటారు. నీ ఎదురుగా కూర్చున్న బిడ్డలు వారి పాపాన్ని విడిచిపెట్టే మర్మాలు చెప్పండి చాలు. చాలామంది పరమగీతాలు అంటారు, నీ వేదాంతము నీ జ్ఞానం ఎవడికి కావాలి బాబు? వారికి కావలసింది మన ముందు కూర్చున్న బిడ్డలు పాపాన్ని విడిచిపెట్టేటట్లుగా 10 మాటలు చెప్పండి బాబు. ఆ పరమగీతాలు ఏదో అదే వాళ్ళకు వస్తాయి, ప్రకటనలేవో అవే వస్తాయి. చాలామంది ఒక ఆయన మాట్లాడుతూ అంటాడు, యేసుప్రభు రాకడలో ఏం జరుగుతుందో తెలుసా? మధ్య ఆకాశంలో సైతానుడు ఉన్నాడు, యేసుప్రభు మధ్య ఆకాశం లేకొస్తే సాతానుడు అక్కడి నుండి భూమి మీద పడిపోతాడు, అప్పుడు సంఘం పైకెత్తబడుతుంది అని ఇటువంటి మాటలన్నీ చెప్తూ ఉంటారు. దయచేసి గమనించాలి, ఇటువంటి మాటలు కాదు కావాల్సింది. మొట్టమొదట సంఘానికి వచ్చిన బిడ్డని నెమ్మదిపరిచేటట్టు చూడండి, వారి పాపభారం వారి ప్రయాస ఇవన్నీ తొలగిపోయేటట్లుగా. షిలోహుకు వచ్చిన ఇజ్రాయిలీలందరికీ వాళ్ళు అలాగే చేసిరి అని ఉంది. అంటే ఏ ఇజ్రాయేలీయుడు కూడా మందిరానికి వెళ్ళి నెమ్మది పడింది లేదు. ఆ యాజకులు చేసే పనిని బట్టి వాళ్ళు దుఃఖిస్తూ ఉన్నారు, విచారిస్తూ ఉన్నారు. దయచేసి వినాలి ప్రియులరా, సంకటము చేత, దుఃఖము చేత, విచారము చేత ఎందరు మందిరానికి వస్తున్నారో, మిమ్మల్ని వదలలేక, మిమ్మల్ని భరించలేక,
ఎంతమంది ఆ మందిరంలో కూర్చొని వచ్చేస్తున్నారో. ఎందుకో తెలుసా? వేరొక మందిరానికి వెళ్ళకూడదు. కొంతమంది వేరొక మందిరానికి వెళితే శాపాలు పెట్టేస్తారు. ఆ మందిరానికి వెళితే మీకు శాపాలు వస్తాయేనని యేసు ప్రభులు వారు ఏమన్నారంటే, యాకోబు పత్రికలో మీరు శాపవచనాలు మాట్లాడకూడదు, ఆశీర్వచనాలే మాట్లాడాలి అన్నాడు. ఏ మందిరానికి ఎవడెళ్ళినా మనం వాళ్ళని ఆశీర్వదించాలి, కానీ శాపాలు పెట్టకూడదు. ఒకసారి ఒక సేవకుడి దగ్గర ట్రైనింగ్ అవుతున్న పిల్లలు చెప్పారు కష్టాలన్నీ. నిన్నన్నారు, మరి ఎక్కడెందుకు ఉన్నారా బాబు, ఎక్కడైనా మంచి దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ అవ్వచ్చు కదా అంటే వాడు అంటాడు, ఇక్కడ నుండి వెళ్ళిపోతే ఈ సంఘంలో వదిలిపెట్టిన దయ్యాలన్నీ నాకు వస్తాయంట అని చెప్పిన ఎవడు చెప్పినాడంటే సేవకుడని. ఎంత భయపెడుతున్నారో చూడండి ప్రజల్ని, పాపం. దయచేసి గమనించాలి, రావు. యేసు ప్రభు పేరు చెప్తే దయ్యాలు వణకుతాయంటే మీరేమో ఈ సంఘాన్ని వదిలిపెట్టిపోతే దయ్యాలు వచ్చేస్తాయంటారు. మీరు దయ్యాలు పంపే పాస్టర్లా, దయ్యాలని విడిపించే పాస్టర్లా? ఎంత పనికిరాని మాటలు ప్రజలకు మనం చెప్తున్నాము. దయచేసి గమనించాలి. నీకు శాపాలు అంటారు. సిలోమాను మీద యేసు ప్రభుల వారు గురించి గలతీ పత్రికలో చెప్పాడు, మాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని. యేసు ప్రభు సిలువకు ఈ మీద వేలాడి నా పాపాన్ని నా శాపాన్ని ఆయన తొలగిస్తే మీ సంఘం వదిలిపెడితే శాపాలు అంటారు. నువ్వు శాపం పెట్టేవాడివి దయ్యం కదా. దేవుడేమో నా శాపాన్నంతా ఆయన భరించానని చెప్తే నువ్వు శాపాలు వస్తాయి అంటావు. మాట్లాడచ్చా మాటలు? వాక్యానికి నీకు సంబంధాలు ఏమైనా ఉన్నాయా? దయచేసి ప్రతి సేవకుడు తను మాట్లాడే మాట, తన జీవన శైలి ప్రతిది కూడా బాగా పరీక్ష చేసుకొని ప్రజలు ఎదుట నిలబడితే ఎంత బాగుంటుంది. ప్రజలు మిమ్మల్ని చూసి భయపడే పని పెట్టుకోకూడదు. మీరంటే ప్రేమ కలిగి ఉండాలి. మీరంటే పౌలు గారు చెప్పినట్లు గలతీ సంఘం నా కొరకు కన్నుగుడ్లైనా పీకిస్తారు, ప్రాణమైనా పెడతారని చెప్పి అన్నాడు. అంత రీతిగా సంఘాన్ని మనము ప్రేమతో పెంచాలి. అంతేకాని శపించడము అవి ఇవి చేయకూడదు. దయచేసి మాటలు అర్థం చేసుకుని ఆ ప్రకారంగా జీవించాలని ప్రభు నామంలో మీ అందరికీ మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవుడు మీకు ఆ జ్ఞానమును దయచేయనుగాక. ఆమెన్, ఆమెన్.